మా భూమిలో మాకే ఉండాలంటూ మా భూముల నుంచి కెనాల్ చేయొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. చిన్న శంకరంపేట ఉమ్మడి మండలం మీర్జాపల్లి షేర్పల్లి గ్రామానికి చెందిన రైతులు భూముల నుంచి కెనాల్ తీయడానికి మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చిన అధికారులను ఆ రైతులు ఓడుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ భూముల నుంచి కాల్వ తెసినట్లయితే తమకు షావే చరణ్యం అంటూ అధికారులను ఓడుకున్నారు. రైతులు దీంతో మార్కులు ఇచ్చేందుకు వచ్చిన నార్సింగ్ మండల సర్వేయర్ తో పాటు రెవెన్యూ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం చిన్న శంకరంపేట మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణతో పాటు రైతులు మాట్లాడుతూ మీర్జాపల్లి గ్రామానికి చెందిన రైతులు అతి తక్కువ భూమి ఉన్న వాళ్ళని భూమి నుంచి కాలువలు త్రవ్వితే తమకు జీవనాధారం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేద రైతులకు ఇబ్బందులు కలగకుండా వారిని ఆదుకునే విధంగా చూడాలన్నారు. అధికారులు రైతులకు ఇబ్బందులు పెట్టే విధంగా కాల్వ త్రవ్వకాలు చేపట్టినట్లయితే ఆందోళనలు చేపడతామని ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, షేరిపల్లి ఎంపీటీసీ గోండాస్వామి, కాంగ్రెస్ పార్టీ నర్సింగ్ మండల అధ్యక్షులు గోవర్ధన్తో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అదే సర్వే ప్రకారము అదే కాలువను సై చేసి మా చెరువులు నింపండి. మీర్జాపల్లి చెరువు నింటుంది, షేరిపల్లి చెరువు నింటుంది. మీరు శరంక భూములను చెడగొట్టి కాలువలు చేస్తే ప్రజలు నష్టమైపోతారు. మీరు ఏమాత్రం మీరు చెరాకత్వం చేసినా కానీ మేము ఆత్మహత్యలు చేసుకుని సచ్చేది ఖాయము. ఇది మా ప్రజలు మాత్రం మొత్తం మీద మేము ఇవరకే మేము బాధలు ఉన్నామంటే ఇంకా మాకు బాధలు అవుతున్నాయి. మేము ఆత్మహత్య చేసుకుంటాం. మీకు ఈ నుంచి కాలువ కొత్త కాలువ బంద్ చేయండి, పాత కాలువ తీయండి, చెరువులు నింపండి. సన్నారకం వేయి వేయు అని మేడం తోలిచ్చిండ్రు, సర్వే చేయించిండ్రు, సన్నారకం వేసినాము. సన్నారకం వేస్తే ఈడికి నెల 15 రోజులు 2 నెలలు సుమారు 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలలకోలే కుప్పలు పోసి పెట్టుకున్నాము. ఆ కుప్పలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. బాగా ఆలోచన చేసుకొని ఆ వడ్లను కూడా కాంట పెట్టుకున్నాను కూడా లేరు ఇప్పుడు. ఇప్పుడు దాన్ని కూడా మీరు ఏం పరిష్కారం చేస్తారు, ఏం చేస్తారు? మమ్మల్ని అందరినీ పాడు చేయకూరు, మా ప్రజలు మాత్రం నష్టం చేయకూరు. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇదే మీకు. మిర్జాపల్లి షేరిపల్లి చెరువు కింద భూముల కాల్వ తీస్తామని వచ్చినటువంటి అధికారులకు హెచ్చరికలు చేస్తున్నాం. మాకు భూములే లేవు, ఉన్న 10 గుంటలు 5 గుంటలు 2 గుంటలు ఉన్న భూములకి వెళ్ళి ఇలా కాల్వ తీసుకుపోతామని వస్తున్నారు. అయ్యా కేసీఆర్ మీరు ఇక్కడ తీసేది పాత పద్ధతి. దొంగల ధర్మారం కాడ వాన పడితే దొంగల ధర్మారం అడవికెళ్ళి వస్తున్నాయి. వల్వాపూర్లో పడితే వల్వాపూర్ చెరువు నిడుతుంది. ఆడికెళ్ళి గుండిజరకు వస్తాయి, గుండిజరకు వెళ్ళి పించరుకు పోతాయి, పించరుకు వెళ్ళి పెంచరుకు పోతాయి. ఈ పాత కాలువ పద్ధతి ప్రకారం మీరు తీసుకురావాలి కానీ అట్లా కాకుండా మా ఏదో గుంట గురువు ఉన్న మా దాంట్లోకి వచ్చి మీరు కాలువలు తీస్తామనేది మేము ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఏ అధికారం వచ్చినా కానీ మేము అడ్డుకొని తీరి ఇక్కడ మేము కాలువలు తీయడానికి వస్తే మాత్రం విడిచిపెట్టకుండా ఏదానికైనా సిద్ధం ఉంటాం. దయచేసి చెప్తున్నాం, ఇంతవరతో మనం చేస్తాం. కటకాలు ఉన్నాయో ఆ కటకాలను తీసుకొచ్చినటువంటి చక్క ఇక్కడ కూడా రైతుల పొలాలు నష్టాలు కాకుండా అన్ని చెరువులు నిండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంజనీర్లు ఎక్కడో ఏసీ రూమ్లలో లేకుండా ఎక్కడో హైదరాబాద్ సర్వే చేసి అనవసరంగా రైతులను నష్టం చేసుకుంటా ఇంత పెద్ద మొత్తంలో రైతులను నష్టం చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత కట్టేవాల్సిన అవసరం లేదు. పాత పద్ధతితో తీసుకొస్తే మాత్రం ఖర్చు కూడా తగ్గుతుంది, రైతులకు అందరికి మేలు జరుగుతుంది, తర్వాత చెల్లు కూడా నిండుతాయి. కాబట్టి ఆ పద్ధతి తీసుకోవాలి. ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని సర్వే చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఒకవేళ అవగాహన లేకుంటే మీరు ఇంజనీర్లు ఇక్కడ రండి, మేము తీసుకుపోయి చూపిస్తాం. ఇక్కడ షేర్పల్లి మిర్జాపల్లి 2 విలేజ్లో కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అందరూ కూడా 10-15 గుంటల పొలాలు భూములు ఉన్నాయి తప్ప ఎకరాలు కొద్ది ఉన్నాయి. ఇక్కడ ఎవరు కూడా లేరు. వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి కూలి కాకీలు చేసుకొని రూపాయి సమ చేసుకొని కొన్నటువంటి పొలాలు, ఆ పొలాలు వాళ్ళకి ఇట్లా ఒక అలాగే కెనాలు పోయినట్టుంటే వాళ్ళకి ఇప్పుడు సావుమరణం అయిపోతుంది తప్ప వాళ్ళకి బతికి అసలు కెనాలు వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే మరి కేసీఆర్ గారు మన వర్షాకాలం ముందు చెప్పడం జరిగింది. నేను చెప్తున్నా మీరు అందరు సన్నరకం మట్లు పెట్టుకొని నేను చెప్తున్నా కదా అంతా కొంటాం, మేము ఖచ్చితంగా కొంటామని చెప్పి హామీ ఇచ్చిండు. ఇవాళ మరి సన్నరకం మట్లు పెట్టినట్టుంటే దోమపోటు అగ్గి తెగులు మొత్తం లేని లేని రోగాలు వచ్చి మొత్తం ఎకరాకు 25 క్వింటల వడ్లు వచ్చే పరిస్థితి పోయి ఇప్పుడు 5 క్వింటలు కూడా రావడం లేదు ఎకరాకు. మరి ఆ నష్టం పోయి మొత్తం రైతులు ఇప్పుడు పురుగు మందులకు పెట్టుబడులకు చేసినటువంటి పెట్టుబడి కూడా మొత్తం ఆ వడ్లు అమ్ముతూ వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చిన వడ్లు కూడా 5-10 క్వింటాలు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ కళ్ళాల మీద పోసుకొని కూర్చుంటే అది కొనే నాదులు లేకుండా పోయాడు. కేసీఆర్ గారు చూడండి, ఇప్పుడు అప్పుడేమో సన్నరకం పెట్టుకోండి నేను 100-150 రూపాయలు అధికంగా ఇస్తాను అదనంగా ఇస్తాను అని చెప్పినటువంటి కేసీఆర్ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకలు చేస్తుంటే ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల కింద పడ్డ ఒక మాట కూడా మాట్లాడుతారు రైతులకు.